తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు ఎగువ నుంచి తరుముకొస్తున్న గోదావరి ప్రమాదకరంగా మారిందని ఇక్కడ ప్రజలు ఆపోతున్నారు. మండలంలో 38 గ్రామాలు నీట మునిగే పరిస్థితి ఉందని 15,000 మందికి పైగా నిరుశ్రయులయ్యారని తెలియజేశారు. ఈ గ్రామంలో 318 మంది కుటుంబాలు ఉండగా కొందరిని మాత్రమే గుర్తించి ఈ గ్రామం నందు నివసించే 75% మందిని పై తగిన అర్హతలు ఉన్న కక్ష సాధింపు చర్యగా అధికారులు ఇక్కడి నుండి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేయడంపై చిన్నపిల్లలతో వృద్ధులతో వికలాంగులతో ఈ గ్రామాన్ని విడిచి ఎటుపోవాలి అని గ్రామస్తులు వారి గోడు వినిపించారు. సుమారు 1400 మీటర్ల పొడవు 35 మీటర్ల ఎత్తున నిర్మాణం చేపట్టే కాపర్ డ్యాం నివాసిత కుటుంబాలకు పునరావాస కాలనీల నిర్మాణం R&R ప్యాకేజీలను ఇచ్చిన తర్వాతే కాపర్ డ్యాం నిర్మాణాలు చేపడితే బాగుంటుందని గ్రామస్తులు తెలియజేసిన అధికారులు వినలేదని వారంటున్నారు. మాకు ఇటువంటి న్యాయం జరగకుండానే ప్యాకేజీకి అర్హత కలిగిన వారిని ఇక్కడ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో వేగిరోతి శివప్రసాద్, దేవిశెట్టి నాగేశ్వరరావు, గొల్లపూడి లింగరాజు, సింహాద్రి వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఈ పూడిపల్లి మొత్తం అక్కడ ఉన్న గ్రామస్తులు ఎంతమంది ఉంటారు? దాదాపు 350 ప్యాకేజీలు అండి. 228 ప్యాకేజీలు కంప్లీట్ అయినాయండి. కంప్లీట్ అంటే వాళ్ళకి ఓకే అయినాయి, వాళ్ళకి కూడా పూర్తిగా కాంపెన్సేషన్ రాలేదండి. మాకు అందరికీ కూడా ప్యాకేజీలు రావాలండి. R&R ప్యాకేజీలు రావాలి, ఇళ్ల స్థలాలు రావాలి. మాకు అందరికీ కూడా పూర్తిగా సర్వాధికారాలు ఉన్నాయండి. ఎందుకంటే మాకు అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయండి. మేము దాదాపు మా తాతలు తండ్రులు కూడా ఇక్కడ 200 సంవత్సరాల నుంచి ఈ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. గోల్డ్ అది ఎక్కడికి వెళ్ళిపోతాను బతుకుతాను చెప్పండి, ఇంకా ఏం చేయమంటారు చెప్పండి. ఇంకా అన్న జగన్ అన్న ఈ ఆటకన్నా నువ్వు కళ్ళు నుంచి నువ్వు కళ్ళు తెరువు, కళ్ళు తెరిచి మా బాధ ఒకసారి లేతే రమ్మంటావా చెప్పుకుంటావు చెప్పండి. లేదా మీరు ఒక్కసారి రండి, మా బాధ తెలుస్తుంది. ఆఫీసర్లు చేసి ముప్పు తెప్పలేయటం మీకు అర్థం అవుద్ది. అంతే తప్ప ఇంతకంటే ఇంక మేము ఏమి చెప్పలేమండి, ఇంక మేమేమి చెప్పలేం. ఇదేనండి మా బాధ. చూడండి ఎంత జనం కొలకొల్లాడుతూ ఉన్నాం. సుఖం ఏంటండి ఏంటండి ఇన్ని విధాలుగా ఉండి? అయ్యా, మా గ్రామంలో దేవుపట్నం మండలంలో అన్యాయం జరిగేది మా పూడిపల్లి గ్రామానికి. మా పూడిపల్లి గ్రామంలో మాకున్న ప్రూఫ్స్ అవి మా ఏదైతే ఉందో అది తప్పని తేలితే మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకున్నా మేము శిక్ష అర్హులకి కింద మేము ఇది మీరు ఏ శిక్ష వేసుకున్నా మేము అనుభవించడానికి రెడీగా ఉన్నాం.